తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని మినీ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు గోపాలపురంకి చెందిన వాసుల సతీష్ చంటిగా గుర్తించారు. మరో వ్యక్తి కొత్తపేట మండలం కాండ్రిగుకు చెందిన సురేందర్ గా తెలిసింది. టమాటా లోడ్తో కడప జిల్లా మైదుకూరు నుంచి కాకినాడ వైపు మినీ లారీ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రైట్ హ్యాండ్ పెడతాం కామన్ గా. లెఫ్ట్ లెఫ్ట్ నై రైట్ 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 పెడతాం కామన్ గా.